హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏమిటంటే, అయ్యప్ప స్వాముల పంబ ఆరాట్ మహోత్సవం నేను షేర్ చేయబోతున్నాను. ఇది ఎక్కడ నిర్వహించారు అయ్యప్ప స్వామి పంబ ఆరాట్ మహోత్సవం అంటే, వరంగల్ డిస్టిక్ నర్సంపేటలో అండి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములు చాలా బాగా ఘనంగా నిర్వహిస్తారండి. ఈ నర్సంపేటలో పంబ ఆరాట్ మహోత్సవం అనేది ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. ఈ అయ్యప్ప స్వాముల పంబ ఆరాట్ మహోత్సవంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పాలు పంచుకున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నది నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అయ్యప్ప స్వామిని ఎత్తుకున్నారు. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ వాతావరణం అండి. స్వామివారు ఊరేగింపు నిర్వహించడానికి ఇలా వాహనం అనేది అరేంజ్ చేశారన్నమాట. దీని మీదే స్వామివారు కూర్చోబెట్టేసి నర్సంపేట మొత్తం స్వామివారు ఊరేగింపు అనేది నిర్వహిస్తారు. స్వామివారు ఊరేగింపు నిర్వహించేటప్పుడు ఇలా ముందర విచిత్రమైన వేషధారణలతో స్వామివారిని ఉత్సాహపరుస్తారు ఇక్కడ భక్తులు. నర్సంపేటలో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. అలాగే అంత మహిమగల టెంపుల్ కూడా. ఎందుకు అంత మహిమగల టెంపుల్ అన్నానంటే, ప్రతి సంవత్సరం పంబ ఆరాట్ మహోత్సవం నిర్వహించినప్పుడు శ్రీ మహావిష్ణువే స్వయంగా గరుత్మంతుడి రూపంలో వచ్చి ఈ అయ్యప్ప స్వామి మహోత్సవాన్ని తిలకిస్తారని అక్కడ యొక్క భక్తుల యొక్క విశ్వాసం అండి. అంత ఘనంగా నిర్వహిస్తారు, అంత మహిమగల టెంపుల్ అన్నమాట. అలాగే ఇలా డ్రెస్ కోడ్తో బోనాలు ఎత్తుకొని కోలాటం అనేది కూడా నిర్వహించారండి జానపద గేయాలతో. ఇలా ఊరేగింపు మొత్తం నిర్వహించిన తర్వాత నర్సంపేటకు చాలా దగ్గరగానే 2 కిలోమీటర్ల దూరంలోనే మాదన్నపేట చెరువు అనేది ఉంటుందండి. అక్కడ కూడా మనకు శివాలయం అనేది దర్శనమిస్తుంది. ఆ టెంపుల్ పక్కకే ఈ చెరువు అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడే స్వామివారికి అభిషేకం అనేది నిర్వహిస్తారన్నమాట. ఈ పంబ ఆరాట్ మహోత్సవాన్ని చూడడానికి చాలామంది భక్తులు అనేది వచ్చారన్నమాట ఈ సంవత్సరం. ఇక్కడ వచ్చిన భక్తులే కాకుండా అమెరికా నుంచి కూడా కొంతమంది భక్తులు అనేది వచ్చారండి. అంత ఘనంగా నిర్వహిస్తారన్నమాట, అంత పాపులర్ అయింది నర్సంపేటలో అయ్యప్ప స్వామి పంబ ఆరాట్ మహోత్సవం. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారన్నమాట. అలాగే వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు అనేది చేశారు ఎమ్మెల్యే గారు. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు స్వామివారిని బండిలో కూర్చోబెట్టేసి తను వెళ్ళిపోయారండి. ఇక్కడ స్వామివారిని తీసుకొచ్చేసి ఇక్కడ అభిషేకాలు అనేది నిర్వహిస్తున్నారు. పసుపు శుభకరం కదండి, మంగళకరం కూడా, అందుకని పసుపుతోనే స్టార్ట్ చేశారన్నమాట అభిషేకము స్వామివారికి. పసుపుతో అభిషేకం అయిన తర్వాత అక్కడున్న వాటర్తో స్వామివారిని అభిషేకిస్తున్నారు. పసుపు మొత్తం పోయిన తర్వాత కొంతమంది భక్తులు ఇలా బిందెలతో తేనె, పాలు, నెయ్యి, అన్ని పంచామృతాలు కూడా తీసుకొస్తారండి. వాటితో స్వామివారిని అభిషేకిస్తున్నారు. ఇప్పుడు స్వామివారిని నెయ్యితో అనేది అభిషేకం అనేది చేస్తున్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామికి తేనెతో అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు.
ఇక్కడ చూస్తున్నారు కదండి, స్వామివారిని చక్కెరతో అభిషేకం అనేది చేస్తున్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామివారికి పళ్ళతో అభిషేకం అనేది చేస్తున్నారండి. అంటే యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్, ఇలా యాపిల్ ముక్కలు అన్నీ కట్ చేసేసి స్వామివారికి అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు. చూడ్డానికి కన్నులు సరిపోలేదంటే నమ్మండి, అంత బాగా నిర్వహించారనమాట ఈ పంబ ఆరాటి మహోత్సవం. చూస్తున్నారు కదండి ఎంతమంది భక్తులు అనేది వచ్చారు. ఇప్పుడు స్వామివారిని పాలతో అభిషేకం అనేది చేస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామివారిని విభూతితో అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ కుంకుమతో స్వామివారిని అభిషేకం అనేది నిర్వహిస్తున్నారండి. ఈ
ఇలా కుంకుమతో అభిషేకం చేసిన తర్వాత గంధంతో స్వామివారిని అభిషేకించిన తర్వాత అయ్యప్ప స్వామిని యథాస్థానంలో కూర్చోబెడతారు. పంచామృతాలతో పాటు పాలు, పెరుగు, నెయ్యి, తేనె అన్నిటితో పాటు స్వామివారికి కుంకుమ, పసుపు, గంధంతో కూడా అభిషేకం అనేది నిర్వహించారండి. గంధంతో స్వామివారు అభిషేకం కంప్లీట్ అయిపోయిందండి. ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు 5 అయిందండి టైము. 5 o'clock తర్వాత అందరూ భోజనాలు అనేది చేసేసి అక్కడ ఉన్న భక్తులు ఇంటికి అనేది వెళ్ళిపోయారన్నమాట. చూస్తున్నారు కదండి ఎంతమంది భక్తులు అనేది వచ్చారో. చూసారు కదండి అయ్యప్ప స్వామి పంబారాట్ మహోత్సవం ఎలా నిర్వహించారనేది షేర్ చేశాను. ఈ వీడియో అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.